అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. రాత్రి 12:30 సూర్యనారాయణ స్వామి వారికి సుప్రభాత సేవ ఉష కళాఖర్చనతో మహాభిషేకం నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర స్వామి తొలి పూజను నిర్వహించి రథసప్తమి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, ఈవో శ్యామలాదేవి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత వేద పారాయణం మధ్య స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. స్వామివారి అరుణశిల నిజరూప దర్శనం భక్తులకు సాక్షాత్కరమైంది. ఈ మహా క్షీరాభిషేకాన్ని సంప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు నిర్వహించగా జిల్లాధికారులు, ప్రజాప్రతినిధులు క్షీరాభిషేక సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, పల్లాసా ఎమ్మెల్యే గౌతు శివాజీ. జరుగుతుంది కళింగపట్టణం. కళింగపట్టణానికి మహారాజు ఎవడంటే సూర్య భగవానుడు. మూడు లోకాల్ని ప్రకాశింపజేసేవాడు సూర్య భగవానుడు. అలాంటి సూర్య దేవాలయం యావత్తు భారతదేశంలో ఒక్క శ్రీకాకుళంలో మాత్రమే చాలా విశేషంగా విశిష్టంగా ఉన్న దేవాలయం. ఇలాంటి దేవాలయం ఎక్కడ నమూన ఎక్కడ కూడా లేదు. అలాంటి స్వామి ఈరోజు కొలువై ఉండి రథసప్తమి నాడు పేదలకి, పిన్నలకి, పెద్దలకి అందరికీ కూడా దర్శనమిచ్చి ఆరోగ్యాన్ని కలిగించేవాడు, ఐశ్వర్యాన్ని కలిగించేవాడు. అలాంటి సూర్య భగవాను యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ప్రజలందరికీ కూడా ఉండాలని మనసారా కోరుతూ విశాఖ శ్రీ శారదాపీఠం తరఫున ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామికి మొదటి అభిషేకము, ఆయనకి వస్త్రం ఇవ్వడం అనేది పరిపాటి ఉన్నది. ఆ రకంగా ఈ సంవత్సరం కూడా వచ్చి స్వామివారికి సమర్పించి పూర్తిగా లోక కళ్యాణం జరగాలని మనసారా కోరుకున్నాం. అంటే మామూలుగా ఏంటంటే మేము ఎప్పుడు ఒకటే చెప్తాం, దేవాదాయ ధర్మాదాయ శాఖకి, పోలీసు యంత్రాంగానికి ఇద్దరికీ కూడా ఒక అవగాహన సదస్సు ఉండాలి. ఎందుకంటే దేవాలయాలకి దేవాదాయ శాఖ యొక్క అధికారులే పత్రం జరగాలి, అర్చకుల యొక్క పత్రం జరగాలి. వాళ్ళ అధీనంలో పోలీసులు ఒక అవగాహన కల్పించుకుని భక్తులకి ఏది రకమైన ఇబ్బంది లేకుండా జరగాలి. పిల్లలు చాలా చింటి పిల్లలతో వస్తారు, తొక్కెటిసలు ఆడితే అవి జరగకుండా చూడాలి. ఇది ఒక రాజకీయ వేదికలు కావు, ఇది ఒక సినిమా టికెట్ల గురించి వచ్చేవి కాదు. ఇది భక్తులు భగవంతుడు దర్శించుకోవడానికి ఒక హిందూ సమాజంలో ఒక సనాతన ధర్మాన్ని నమ్ముకొని వచ్చిన భక్తుల యొక్క సంప్రదాయం. దానికి కూడా అవగాహన చేసుకుని పోలీసులు ఈ సంవత్సరం ప్రతి భక్తుడికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చంటి పిల్లలకి పాలు, నీళ్లు సప్లై చేస్తూ పోలీసులు ఏ రకమైన భక్తిపరంగా సేవ చేయాలి తప్ప ఇక్కడ జులుం చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. అలాగే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టి భక్తులు బాధ పెట్టి ఇంకొక సంవత్సరం జనాలు తగ్గిపోయేటట్టు ఇలాంటి దేవాలయాలకి చేయడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల దేవాదాయ ధర్మాదాయ శాఖకి, పోలీసు యంత్రాంగానికి ఒక రకమైన అవగాహన సదస్సు ఉండాలని మనసారా కోరుతున్నాం.